गौरव मंत्री गारी द्वारा मिनिस्टर नाउ यू आर नॉट द सिग्नेटरी अध्यक्ष వైఎస్ఆర్ ఆసరా అనేటువంటిది అసలు ఎందుకు పుట్టబడింది అనేటువంటి విషయాన్ని కూడా ఉన్నారు తెలియజేసినటువంటి యు మస్ట్ ఆర్గనైజ్ ది హౌస్ డోంట్ రైజ్ యువర్ హ్యాండ్ ఫర్ క్వశ్చన్ 2014 అది చెప్తారు మనం ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు ఉన్నటువంటి డోక్రా అక్కచెల్లమ్మలకి 2014 ఎన్నికల నాటికి ఉన్నటువంటి డోక్రా అప్పు మొత్తం 14204 కోట్ల రూపాయల్ని కేవలం ఎన్నికల గురించి అకచెల్లెమలు వాడుకునే దానికి వాళ్ళు మోసం చేసి ఓట్లేసుకునే దానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అకచెల్లెమలు అప్పటి వరకు కూడా గౌరవంగా బ్యాంకులకు వెళ్ళి బకాయి వాళ్ళకున్నటువంటి అప్పుని చెల్లిస్తున్నటువంటి తరుణంలో నేను అధికారంలోకి వస్తే మీకు ఉన్నటువంటి బకాయి మొత్తాన్ని మాఫీ చేస్తామని చెప్పి అది కూడా బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష అకచెల్లెమలు ఇంకా ఫారం లో రావాలి జరిగింది అధ్యక్ష సారీ ప్లీజ్ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అకచెల్లెమల చేత ఓట్లేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కల్ని అకచెల్లెల్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి పాల్పడ్డాడు అధ్యక్ష అప్పుని పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పడం వీరు మాటలు నమ్మినటువంటి అక్కచెల్లమ్మలు అప్పటి వరకు కూడా సక్రమంగా చెల్లిస్తున్నటువంటి మొత్తాల్ని నిలుపుదల చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకున్నటువంటి బకాయిలు మొత్తం మాఫీ అవుతాయో అనేటువంటి ఆశతో ఎదురు చూస్తారు అధ్యక్ష ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇదే అసెంబ్లీలో ఆ రోజు నేను కూడా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉండడం జరిగింది అధ్యక్ష ఆ రోజు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి విధానాల వల్ల మోసపోయినటువంటి అక్కచెల్లెమ్మల తాలూకా ఆవేదనని అసెంబ్లీలో ప్రస్తావించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష ఆ రోజు ఈ రోజులు గగ్గోలు పెడుతున్నారు అధ్యక్ష మైకులు కట్ చేస్తున్నారని చెప్పి ఆ రోజు డోక్రా అక్కచెల్లెమ్మల తాలూకా ఆవేదనని ఇదే అసెంబ్లీలో ఆ రోజు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినప్పుడు మైక్ను కట్ చేసి వేరు వేరు వ్యక్తుల చేత అనరానిగిన మాటలు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట వాస్తవం కాదా అని చెప్పి రికార్డులు ఒకసారి పరిశీలన చేయమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష తర్వాత ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా మా మాట వినిపించుకోక సార్ కొద్దిగా జరిగినటువంటి వాస్తవాలు రీసెంట్గా వ్యవహరించారు